హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇవాళ ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను, బ్లాగ్. యాక్చువల్గా నాకు ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక కాల్ వచ్చింది. అది ఎవరి నుంచి అంటే ఆంపేర్ మాగ్నస్ వెహికల్ వాళ్ళ షోరూమ్ నుంచి, ఆంపేర్ షోరూమ్ నుంచి ఆ కాల్ వచ్చింది. నేను ఏదైతే వెహికల్ పర్చేజ్ చేశానో ఆ షోరూమ్ నుంచి కాల్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే, ఈ వీడియోలో మనకి ఇప్పుడు నేను వీడియో అది వెహికల్ సర్వీస్కి ఇయ్యాక నేను ఒక 6 మంత్స్, అది 2 మంత్స్ అవుతుంది. ఈ 2 మంత్స్ నుంచి వెహికల్ సర్వీస్కి ఇవ్వలే. యాక్చువల్గా అయితే 45 డేస్కే సర్వీస్, కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఆ వెహికల్లో కొంచెము. అవి ఆ పార్ట్స్ రీప్లేస్ చేయడానికి కొంచెం షోరూమ్ వాళ్ళు డిలే చేసారనమాట మనకి. ప్రాబ్లమ్ ఏంటంటే, మిర్రర్స్ ఉంటాయి కదా వెహికల్కి, ఆ మిర్రర్స్ సైడ్ మీద మనకి రియర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ ఏమైందంటే అవి విరిగిపోయినాయి అనమాట. కొన్న 1 వీక్ 10 డేస్లోనే ఆ 2 మిర్రర్స్ అనేది విరిగిపోయినాయి. ఆ మిర్రర్స్ ఇప్పుడు మనము వాళ్ళకి రీప్లేస్ చేయడానికి కంపెనీ వాళ్ళు షోరూమ్ వాళ్ళు కంపెనీకి మెయిల్ పెట్టారు. కంపెనీ నుంచి మెయిల్ రావాలి వీళ్ళకి, అండ్ సేమ్ టైం పార్ట్స్ కూడా షిప్ కావాలన్నమాట. అందుకని ఇంత టైం పట్టింది. నేను షోరూమ్ వాళ్ళతో నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సర్వీస్ ఒకసారి మళ్ళీ ఇంకొకటి రిపేర్కి ఎందుకు ఇంకొకసారి, 2 ఒకసారి చేద్దామనేసి వాళ్ళు డిలే చేయడం జరిగిందనమాట. డిలే అంటే వాళ్ళకి ఆ స్పేర్ పార్ట్స్ అనేది రిసీవ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో అందుకని కొంచెం టైం పట్టిందనమాట. ఇప్పుడు నాకు తెలిసి 2 మంత్స్ అవుతుంది, ఒక ఫస్ట్ వస్తే మనకి 2 మంత్స్ అవుతుంది వెహికల్ తీసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి, ఇది నేను వీడియో. యాక్చువల్గా మనకి ఇప్పుడు నెక్స్ట్ షార్ట్లో మనము వెహికల్ ఎట్లా ఉంది యాక్చువల్గా ఈ 60 డేస్ తర్వాత వెహికల్ ఎట్లా ఉంది. నాకు తెలిసి అయితే అది చాలా డస్టీ ఉంది, మొత్తం దుమ్ము పట్టేసి మొత్తం మట్టి ఉండడం, వీల్స్ అన్నీ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ షాట్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ వాచ్ ఆ వీడియోని మనం వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెహికల్ని చూద్దాము. ఇది నేను 2 మంత్స్ అవుతుంది వెహికల్ తీసుకొని. యాక్చువల్లీ రేపు సర్వీస్కి వెళ్తుంది వెహికల్, సో నేను ఒకసారి మీకు ఒక అప్డేట్ లాగా ఇద్దాం అనేసి అనుకుంటున్నాను నేను. చూడండి, అంతే దీనిపైన అంతా డస్ట్ ఉంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ అంతా డస్ట్ ఉంది చూడండి. వెహికల్ వీల్స్ పైన కూడా అంతా డస్ట్ ఉంది. షాప్ అబ్జర్వర్ కాడ కూడా ఇంకా ఇక్కడ లోపల కూడా ఇక్కడ అంతా డస్ట్ ఉంది. మొత్తం మట్టి ఉంది ఇదంతా, వీల్స్ ఇవన్నీ ఇక్కడ కూడా. చూడండి, అంతా డస్ట్ ఉంది మొత్తం అంతా. ఇక్కడ చూసినా కూడా ఇండికేటర్స్ పైన డాష్బోర్డ్ పైన అది హెడ్లైట్ పైన అంతా డస్ట్ ఉంది ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ కూడా అంతా డస్ట్ ఉంది. మీకు అనిపిస్తుందో లేదో, నేను ఒకవేళ ఫింగర్తో టచ్ చేస్తే అక్కడ డస్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ కూడా చూడొచ్చు ఇదంతా. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ముందు ఇక్కడ లెగ్ రూమ్ దగ్గర కూడా మొత్తం అంతా డస్ట్ ఉంది. ఇక్కడ ఇదంతా డస్ట్ ఉంది, ఇక్కడ కూడా మొత్తం డస్ట్ ఉంది. గుడ్ సీట్ చూద్దాం మనం. సీటు పక్కన సైడ్ బాడీ కూడా మొత్తం అంతా చూడండి. సీట్ దగ్గర కూడా ఇక్కడ చూస్తే మేము అంతా డస్ట్ ఉంది. ఇక్కడంతా ఇదంతా ఇక్కడ కూడా చూడండి. మొత్తం డస్ట్ ఉంది. అక్కడ కూడా మొత్తం అంతా డస్ట్ ఉంది. స్టాండ్ దగ్గర ఇదంతా మొత్తం ఇడ కూడా చూడండి. ఇవి సైడ్స్కి సేఫ్టీ కోసం ఇచ్చారు వెహికల్కి. ఇక్కడ కూడా అంతా మొత్తం డస్ట్ ఉంది, దుమ్ము మట్టి ఉంది. చూడండి వెనకాల బ్యాక్ సైడ్ ఇది వెహికల్. టెయిల్ లైట్ పైన ఇక్కడ కూడా గ్రాబ్ రీల్ దగ్గర కూడా బ్యాక్ వీల్ చూసుకుంటే ఇట్లా ఉంది. మీకు కనిపించట్లేదేమో మేబీ, ఇక్కడ కూడా అంతా డస్ట్ ఉంది, చాలా డస్ట్ ఉంది. దుమ్ము మట్టి అంతా పడింది ఇక్కడ చూడండి. షాక్ అబ్జర్వర్స్ డిక్కి ఓపెన్ చేసి చూసాం మనం. చూడండి ఇదంతా డస్ట్ ఉంది.
ఫ్రంట్ వీల్ ఇది, ఫ్రంట్ వీల్ దగ్గర కూడా చూడండి మొత్తం డస్ట్ ఉంది. కాకపోతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా నేను సర్వీస్ ఇస్తున్నా అనేసి, అది బజర్ రావట్లేదు అనేసి, అది ఐ మీన్ సైరన్ రావట్లేదు ఒక్కొక్కసారి, ఇంకొకటి హారన్ పనిచేయట్లేదు, హారన్ ప్రెస్ చేస్తే హారన్ రావట్లేదు. ఇంకా డాష్బోర్డ్లో ఇక్కడ మనకి రన్నింగ్లో ఉన్నప్పుడు బండి సడన్గా మనం బ్రేక్ వేసినప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ పోవట్లేదు. ఆ సింబల్ ఉంటే ఏమవుతుంది అంటే మోటార్కి పవర్ పోదన్నమాట, స్టాప్ అయిపోతుంది వెహికల్, అక్కడనే పవర్ పోదు, పవర్ జనరేట్ కాదనమాట. సో అప్పుడు అది స్టాప్ అయిపోతుంది, వెహికల్ మూవ్ కాదు, మనం ట్రాఫిక్లో అయిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇట్లా మళ్ళీ ఒకసారి బ్రేక్ ఇట్లా ప్రెస్ చేసి వదిలేస్తున్నా, ఇట్లా రెండు బ్రేక్లు ప్రెస్ చేసి వదిలేయగానే ఆ సింబల్ అనేది పోతుంది చూడండి ఇప్పుడు కూడా. సో అట్లా అవుతుంది అనమాట. సో అది కూడా కొంచెం ప్రాబ్లం ఉండే, ఇవన్నీ నేను షోరూంలో వాళ్ళతో డిస్కస్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడవచ్చు హ్యాండిల్ కింద, ఇది హ్యాండిల్ ఇమ్మీడియట్ కింద, ఇక్కడ ఇవి ఉన్నది, ఇక్కడ కూడా డస్ట్ ఉంది మొత్తం అంతా. ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు ఒక అప్డేట్ ఇవ్వలేదు నేను, కొన్న పంచి వెహికల్ ఒకటి, ఇక్కడ మనకి మిర్రర్స్ ఉండాలి కదా, మిర్రర్స్ ఏమైనా అంటే యాక్చువల్గా విరిగిపోయినాయి రెండు మిర్రర్స్. నేను బండి కొన్న ఒక 1 వీక్లోనే ఫస్ట్ మిర్రర్ అయితే 3 డేస్లోనే విరిగిపోయింది, సెకండ్ ఒక 1 వీక్ టైంలో ఇంకొకటి విరిగిపోయింది. సో నేను అది కంప్లైంట్ కంపెనీకి ఇచ్చాను నేను, అంటే షోరూమ్కి వెళ్ళేసి వాళ్ళకి చెప్పినా నేను. షోరూమ్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ మెయిల్ పెట్టాలి కంపెనీకి, మెయిల్ పెట్టిన తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ నాకు కాల్ వచ్చింది షోరూమ్ నుంచి, కాల్ వచ్చి వాళ్ళు చెప్పారనమాట ఏంటి ఇది వెహికల్ ఇవి పార్ట్స్ రీప్లేస్ చేయడానికి రేపు తీసుకురండి, సేమ్ టైం సర్వీస్ కూడా ఇవ్వాలన్నమాట, సర్వీస్ కూడా ఇవ్వమనేసి కాల్ వచ్చింది. సో నేను రేపు మార్నింగ్ వెళ్తున్నాను, అందుకే ఇది ఒక చిన్న అప్డేట్ లాగా మీకు ఒక అప్డేట్ ఇద్దామనేసి అనుకొని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, నేను ఆఫ్టర్ సర్వీస్ తర్వాత కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను నేను, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినావా లేదా అనేసి, ఇంకేమైనా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఏమైంది అసలు అనేసి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, అది మీరు బండి మొత్తం ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్లో ఉంది, ఆ మొత్తం డస్ట్ ఉంది వీల్స్ దగ్గర, మళ్ళీ సస్పెన్షన్ దగ్గర వీల్స్ సస్పెన్షన్ దగ్గర మడ్ ఉందన్నమాట, మట్టి మట్టి ఉంది, డస్ట్ ఉంది. ఇంకొకటి మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి చూసినాం, డిక్కీలో కూడా కొంచెం మీరు చూడొచ్చు మొత్తం అంతా మడ్ మడ్ ఉందన్నమాట, అంటే డస్ట్ అంతా ఉంది. మళ్ళీ ఇంకోటి ఇండికేటర్స్ దగ్గర, హ్యాండిల్ పైన మొత్తం అంతా వీల్స్ దగ్గర, మళ్ళీ కింద కాయిల్ సస్పెన్షన్ వెనకల్ సైడ్ రేర్ వీల్ చూసుకుంటే రేర్ వీల్లో కూడా అక్కడ కాయిల్ సస్పెన్షన్ దగ్గర మనకంతా మడ్ అనేది ఉండిపోయింది అనమాట. కెమెరా ఫోకస్ అయిందో లేదో తెలియదు, యాక్చువల్గా ఎవరు లేరు అనమాట నాకు ఇప్పుడు కెమెరా తీయడానికి. సో అట్లా ఆ వీడియో నేను ఓన్గా తీసిన అనమాట, అది నా సొంత హ్యాండ్స్తోని. ఇప్పుడైతే మా కజిన్ ఉన్నాడు, ఇప్పుడు షూట్ చేసేది మా కజిన్ షూట్ చేస్తున్నాడు. సో అట్లా అనమాట ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇప్పుడైతే ఇంతే. ఇవన్నీ మనము ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో చూసినామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రేపు నేను సర్వీస్ ఇచ్చిన తర్వాత, రేపు కూడా ఒక షూట్ ఉంటుంది, రేపు ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ వెహికల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో, బండి ఎట్లుంది మనకి, వాళ్ళు ఏ కండిషన్లు ఇచ్చినాం మనం, వాళ్ళు ఏ కండిషన్లో ఇచ్చారో అవన్నీ మనం చెక్ చేసుకుందాం మనం ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ మీరు కొంచెం లైక్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు వీడియోస్ అయితే, కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు, ఇంకొకటి లైక్ కూడా చేయట్లేదు. హోప్ మీకు దీంట్లో ఇన్ఫర్మేషన్ కొంచెం ఐ మీన్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అనుకుంటున్నా నేను, మీ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనేసి అనుకుంటున్నా నేను, కానీ కొంచెం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నేను ఇంకొన్ని వీడియోలు తీయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.